ఆ కళ్యాణం కమనీయం కడు రమణీయం. తెలంగాణ ప్రసిద్ధ కొమరవెల్లి శ్రీ మల్లికార్జునుడి కళ్యాణం నేడు. బలిజ మేడాలదేవి గొల్లకేతమ్మ దేవులను మనవాడేందుకు మల్లికార్జునుడు ముస్తాబయ్యాడు. సకల భక్తజనుల నడుమ, ప్రభుత్వ లాంఛనాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవం కామధేనువులు, ఎక్కడ చూసినా చింతామణులు,
రాసులు పోసి నిరాశ పరులు నిస్పృహులు కేవలము పరమశివుడి యొక్క పాద పద్మాల యందు బంగారం కొమరల్లి మల్లన్న గోరమీశాల కొమరల్లి మల్లన్న కళ్యాణోత్సవం ఈరోజు అత్యంత కమనీయంగా అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా ఈరోజు కళ్యాణ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఇవాళ ఈ ఆలయం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దబడ్డదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిధులు మంజూరుతో వారి యొక్క ప్రయత్నంతో ఈరోజు ఇంత అద్భుతంగా ఈ మల్లన్న దేవాలయం అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొమరవెల్లి మల్లన్న విగ్రహం దాదాపు 500 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి విగ్రహం ఈరోజు ఇక్కడ ఉంది. పుట్టమట్టితో ఏర్పడినటువంటి విగ్రహం 500 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ మల్లన్న దేవాలయానికి చాలా ప్రసిద్ధి ఉన్నది. కొమరెల్లి జాతర అంటేనే అసలు సిసలైన తెలంగాణ జాతర. ఈ కొమరెల్లి మల్లన్న దేవుడి ఆశీస్సులు బాగుంటే మరి ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమైంది. ఆ మల్లన్న దేవుడి ఆశీస్సులతోనే జరిగింది. వాస్తవానికి ఒక నానుడు ఉంటుంది, కొమరెల్లి అంటేనే రెండే విషయాలు బాగా గుర్తొచ్చేది మనకు, ఒకటి పట్నం, రెండోది బోనం. రంగురంగుల పట్నం వేసి మధ్యలో నిమ్మకాయ పెట్టి జంగు కొట్టి పిలిస్తే వచ్చే దేవుడు మల్లన్న దేవుడు. ఆ మల్లన్న దేవుణ్ణి ప్రార్థించుకుంటే కరువు కాటకాలు ఉన్నాయని, పట్నం వేసి బోనంతో నైవేద్యం పెడితే మంచి వర్షాలు పడతాయని ఈ ప్రాంత ప్రజల నానుడి. ఆ మల్లన్న దేవుడి దయతో ఈరోజు ఒకనాడు కరువు కాటకాలకు నిలయంగా ఉండే చేరియాల, మద్దూరు, కొమరవెల్లి, నర్మెట్ట, ఈ బచ్చన్నపేట, ఈ ప్రాంతమంతా కూడా ఈరోజు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉంది. బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకుంటున్నారు రైతులు. మల్లన్న అంటే మల్లికార్జునుడు. మనకు శ్రీశైలంలో మల్లికార్జునుడేమో జ్యోతిర్లింగ స్వరూపుడైతే, మన కొమరవెల్లి మల్లికార్జునుడేమో విగ్రహ రూపంలో మనకు కనబడేటువంటి మల్లికార్జునుడు కొమరవెల్లి మల్లన్న. మరి ఈ కొమరవెల్లి మల్లన్నను ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ మల్లన్న దేవుడు ఎవరు బాగా ప్రార్థన చేసినా మొక్కినా ఆ మల్లన్న భక్తులందరినీ కూడా చల్లగా చూస్తాడు, భక్తుల కోరికలను తీరుస్తాడు మల్లన్న దేవుడు అనేటువంటిది మరి అందరు భక్తులు కూడా బాగా నమ్ముతారు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లాలో కట్టే 2 రిజర్వాయర్లకు, ఒకటి మల్లన్న సాగర్గా, రెండవది కొండపోచమ్మ సాగర్గా నామకరణం చేశారు. అది ఆ దేవుడి యొక్క బలంతోనే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా ఈరోజు మల్లన్న సాగర్ను, కొండపోచమ్మ సాగర్ను మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహంలో అక్కడ అభిషేకం చేసుకొని కాళేశ్వరం విగ్రహాన్ని లింగాన్ని అభిషేకించుకొని మల్లన్న పాదాల దగ్గరికి వచ్చి మల్లన్న పాదాలను తాకి ఇక్కడి నుంచి మల్లన్న సాగర్గా మారి ఆ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ అమ్మవారిని అభిషేకించి కొండపోచమ్మ సాగర్కు చేరుతాయి. నేను మల్లన్న దేవుణ్ణి ప్రార్థించుకున్నా కొండపోచమ్మ అమ్మవారిని ప్రార్థించుకుంటే ఆ దేవుడి యొక్క దయతోని భక్తులందరూ కూడా చల్లగా ఉంటారు, భక్తులను కాపాడుతుంది మల్లన్న దేవుడు కొండపోచమ్మ అమ్మవారు అని చెప్పి ప్రజలందరూ కూడా బాగా నమ్ముతూ ఉంటారు.